కలిసిగా మంచితనంతో నలుగురితో నావాలని అనుకుంటూ ఈరోజు ఒక కార్యక్రమానికి ముందుండి నడిపించడానికి మా వెంట ఉన్న అందా దండ ఎవరు కాదు, ద ఓన్లీ సంబదూరి షేక్ నబీ రసూల్ గారు. పుస్తక ఆవిష్కరణ రషీద్ గారి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ వీరు రచించినటువంటి కమ్మని కంఠం నాకు లేదు అన్న రచన చేశారు వారు. వారి పుస్తక ఆవిష్కరణకి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చెప్పట్లండి. మంచి మనసును మంచి మహారాజు మహారాజు సో తెలుగుతనాన్ని ఉట్టడిగేలాగా తెలుగు పదాలని ఉచ్చరించే విధానంలో ఈరోజు మతాలు ఎక్కడున్నా ఏమన్నా మతానికి సంబంధం కాదు, మనది మనం మనవాళ్ళ తత్వం ఆయన ఉంది. ఏ ప్రోగ్రాంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సంస్థలో కూడా తన అన్ని సంస్థలను మనం పేరు పేరున ఆయన సంస్థల గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కమ్మని కంఠం నాకు లేదు అనే పుస్తకాన్ని 2012లో ఫస్ట్ ఎడిషన్ చేశారండి. మీరు విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు అంటే రిటైర్డ్ ఉద్యోగస్తులుగా ఉన్నారు, మరి ముఖ్యంగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ హాంగ్రూల్ ప్రెసిడెంట్ గా, జిల్లా రచయితల సంఘం ప్రెసిడెంట్ గా, వినియోగదారుల పోరాటం మీరు చేశారు, వినియోగదారుల హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు అవగాహన సదస్సులు చేశారు, అలాగే త్యాగరాజ సంగీత సభ అంటే దాంట్లో కూడా మీరు మెంబర్ గా ఉన్నారు, మీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో కంబుదూరి షేక్ నబీ రసూల్ పేరేంటి, వీరు త్యాగరాజ సంగీత సభకి ఉపాధ్యక్షులుగా ఉండడం ఏంటి, నిజంగా కులమతాలు ఎవరికి ఉన్నాయండి? మనకు కాదు, కళాకారులకు కులమతాలు కాదు, రాజకీయ నాయకులకు. సో మరి సమాజ హక్కు పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులుగా ఉన్నారు, 50 ఏళ్లుగా రచయితగా కవిగా మరి ఎన్నో కవి అంటే రచనలు చేశారు, ఎన్నో కవితలు రాశారు, ఎంతో సేవ చేశారు సొసైటీకి. సో ఇటువంటి గొప్పవారు మన మధ్య ఉండడం నిజంగా వీఆర్ హ్యాపీ 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 మూమెంట్ ఒకసారి చెప్పండి. సో మరి వీరు రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మనం మరొక ముఖ్యమైన వ్యక్తిని ఆహ్వానిస్తున్నామండి. వీరు డాక్టర్ శాంత నారాయణ గారు, శాంతి నారాయణ గారు అండి. శాంతి నారాయణ గారు ప్లీజ్ ఒకసారి వేదికపై ఆహ్వానిస్తున్నాం రమేష్ గారు. ఎందుకంటే ఆ శాంతి తత్వాన్ని చూపించడమే ఆయన మాలో ఉన్నటువంటి ఆయన రావడం. సో మరి వీరి గురించి 2 మాటలు తెలియజేస్తారండి. వీరు అనంతపురం జిల్లా కరువు కాటకాల మీద, రైతు సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద ఎన్నో కథలు కవితలు రాశారు, ఒక రచయితగా కూడా వీరు ఎంతో రాణించారు. సో మరి వీరిని మరిన్ని విశేషాలతో పరిచయం చేయడానికి వేదికపైకి శ్రీ ఈశ్వర్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. సవినయంగా వారికి వేదికపైకి స్వాగతం పలికజేస్తున్నాం అడుగులు వేస్తూ ముందుకు వస్తారు. సమాజం మనని అనుకుంటారు, సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు సమాజంలో మనకుంటే ఒక స్థాయిలో మనం ఉండగలుగుతున్నాం. సో ఆయన గురించి ఈరోజు ఈ సభావేదిక మీద రచయిత నబీ రసూల్ గారి 2వ ముద్రణ పుస్తకం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైనది. దాదాపు వీరిద్దరిని ఇద్దరితో పరిచయం దాదాపు 4 దశాబ్దాల నుంచి నాకు ఉంది. వీరు రచయిత దాస్తున్నారు, మేము పబ్లిషర్స్ డిస్ట్రిబ్యూటర్స్. అంతేకాదు అనంతపురంలో పుస్తక ఆవిష్కరణలు కానీ రచయితల సంఘానికి సంబంధించినటువంటి సమావేశాలు కానీ, సాహిత్య సభలు కానీ, అలాగే విశాలాంధ్ర ద్వారా కూడా శాంతనారాయణ నబీ రసూల్ గారి సహకారంతో 100 సభలు నిర్వహించుకుంటాం. 100లో ఎందుకంటే అంటే ప్రతి వారము 2 వారాలకు పుస్తకం ఆవిష్కరణలు. అనంతపురము కరువుకి నిలయమే కానీ సాహిత్యానికి మరింత నిలయమే సాహిత్యం. అందుకనే కౌరు చెప్పారు, రసాస్వాదన ఇంతయూ చావలేదు రాయలసీమ లోపల అనేటువంటి. కరువులు ఉన్నా కూడా రసము, నాటకాలు పద్యాలు పాడేటువంటి వాళ్ళు ఉన్నారు, సాహిత్య గోష్ఠులు నిర్వహణ ఉన్నాయి, కవి సమ్మేళనం జరుగుతున్నాయి, అష్టావధానాలు జరుగుతున్నాయి. అనంతపురంలో ప్రముఖ రచయితలు ఉన్నారు ఇక్కడ.
లలిత కళా పరిషత్తులో అనేక సమావేశాలు జరుగుతుంటాయి. కాకపోతే ఈ సోషల్ మీడియా కానీ లేదా ఈ సెల్ ఫోను ఈ యుగంలో కొంత వరకు ముఖాముఖి జరిగేటువంటి సభలు కొంచెం పేలవంగా జరుగుతున్నాయి. ఈరోజు మీరు ఇంతమంది ఈ సమావేశానికి వచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నబీ రసూల్ గారు ఆయన ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సాహిత్యం అంటే చెవు కోసుకుంటారు. సాహిత్యం ఎక్కడ ఉన్నా ఏ సమావేశం ఉన్నా కూడా ఈయన హాజరు కాకుండా ఉండడు. ఇది ఒకటే కాదు, సాహిత్యమే కాదు, ఈయనకి సమాజం పట్ల కూడా చాలా అభిమానం. సమాజ సేవ కోసం జరిగేటువంటి అన్ని సంఘాలలో, దాదాపు అన్ని సంఘాలలో సభ్యుడుగా, అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా తన సేవలను అందిస్తూ భావి తరాల వారికి మార్గదర్శకులుగా ఆయన ఉన్నారు. ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ వయసులో నడవడమే కష్టమైనటువంటి ఈ వయసులో సమావేశాలకు హాజరై జరిగినటువంటి విషయాలను ఎలా జరపాలనేటువంటి కొత్త వారిని తయారు చేసేటువంటి ఒక ఉద్యమకారుడు నబీ రసూల్ గారు. మన శాంతి నారాయణ గారు ఆయన ఒక టీచరుగా, లెక్చరర్గా డాక్టరేట్ను పొంది అస్థావనాలు మొదలు నిర్వహించినారు. ఆయన ప్రముఖమైన అభ్యుదయ రచయిత. ఇప్పుడు అభ్యుదయం అంటే ఏమి? ప్రజల యొక్క అభ్యున్నతిని కోరి చేసేటువంటి రచనలు. రచనలో అనేక రకాలు ఉన్నాయి. కీర్తనలు ఉంటాయి, తత్వాలు ఉంటాయి, ప్రజల కష్టాలను గురించి చెప్పేటువంటి ఉంటాయి, రైతు కన్నీరుని గురించి చెప్పేటువంటి కథలు, రైతు కన్నీరు ప్రజల కష్టాలను గురించి చెప్పేటువంటి కథలు నవలను రాసి అవార్డులు పొందినటువంటి మన శాంతి నారాయణ గారు జీవిత సాఫల్య, వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా ఆయన ఇటీవల పొందారు. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన పొందినారు. అన్నిటికీ మించి ఆయన ఈ అవార్డుతోనే సంతృప్తి కాదు, నిరంతరము రచనా వైభవాన్ని సాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక నవలను రాస్తున్నారు, ఇంకా రాస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ ప్రజల కష్ట సుఖాలను తన రచనల ద్వారా తెలియజేయడము ఆయన బాధ్యతగా తీసుకొని పేద ప్రజలు, అనగాగిన ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మరి ఇటువంటి వారి యొక్క కష్ట సుఖాలను మన రచనల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న మన శాంతి నారాయణ వారిని కూడా అభినందిస్తూ ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా. పుస్తక ఆవిష్కరణ కోసం ఒకటి ఓపెన్ చేద్దాం, ఒకటి ఓపెన్ చేద్దాం. సో వారం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, సో మన అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా జరుగుతున్న యొక్క కార్యక్రమంలో భాగంగా ఒక పుస్తకాన్ని మీ అందరి ముందు కూడా ఆవిష్కరణ జరగడం అనేది జరిగింది. అర్థం సో క్లాస్ పెట్టేదాం. సో పుస్తక ఆవిష్కరణ అంటే నేను ఆ రచయితలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని పుస్తకంలో ఇచ్చి ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. సో అంశాల గురించి మనకి ఇప్పుడు కమ్మని కంఠం నాకు లేదు కానీ నాకు ఉంది కదా సార్, థ్యాంక్ యూ సార్. సో మరి రచయిత గారు సార్ ఇంకో బుక్ కమ్మని కంఠం నాకు లేదు కవితా సంపుటి ఈ పుస్తక ఆవిష్కరణ ఇప్పుడు జరిగింది. ఒక రెండు మాటలు రచయితలు మాట్లాడవలసిందిగా ఈ పుస్తకం గురించి కోరుతున్నాం ప్లీజ్. పుస్తకం మొత్తం ఇప్పుడు చదవలేము కాబట్టి సార్ తన యొక్క ధోరణిలో చెప్తాను. ఇప్పుడు షేక్ నబీ రసూల్ గారు రెండు మాటలు ఈ పుస్తకం చాలా సంతోషం. వర్షీద్ దోష గారు ఆమె యాంకర్ గారు చెప్పేటప్పుడు ఆమె ఆయన ఆయన తీసిన ఫిల్మ్ అంత వైభవంకి ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఆ విషయం చెప్పలేదు, ప్రభుత్వం అవార్డు పొందిన దర్శకుడు మన అనంతపురం కావడం గొప్ప కారణం. అనంతపురం జిల్లాలో సాగినట్ల కరువు ఉంది, దారుణమైన కరువు ఉంది, కానీ కళలకు కవిత్వానికి సాహిత్యానికి కరువు లేదని ఈ ఆరవ ఫిల్మ్ ఫెస్టివల్ నిరూపిస్తా ఉంది. దీనికి గౌరవాధ్యక్షుడు కావడం నా పూర్వజన్మ సుకృత్వాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఇంతటి ఇంతటి మహావైభవం ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళింది. ఈరోజు జాతీయ స్థాయిలో మాకు పోటీలకు ఫిలిమ్స్ వస్తున్నాయంటే అనంత వైభవం పెరు అనంత ఫిలిమ్స్ వస్తాయి. అనంత ఫిలిం ఫెస్టివల్ అంటే అనంతపురం విషయం ప్రపంచానికే తెలిసింది. ఆ కారకుడు దానికంతటి ముఖ్యుడు రషీద్ బాషా. రషీద్ బాషాలో చేసిన సేవలు అపూర్వం. ఆయన అనంతపురం అసెట్ ఆస్తి. ఇక గమని కంఠం అనేది ఈ పుస్తకం 2012లో రిలీజ్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైబ్రరీలకి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత మాకు 2-3 ఏళ్ళుగా లేవు. మా రషీద్ బాషా ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ పుస్తకం అడిగేవారు. మరి దీంట్లో అమ్మకంటే కుమ్మనైన మా ఊరు కంబదూరు వారికి షార్ట్ ఫిలిం తీసినారు. ఆ ఫిలిం కూడా ఇప్పుడు చూసేసిన గారు నేను చూసుకొని మరి అతనికి ఎందుకు నచ్చిందో మరి ఆయన ఖర్చులతో తీసుకువెళ్ళి మాకు పరిచయం చేసినారు. మరి ఆ ఫిలిం కూడా మా ఇంతగా పనిచేస్తాము. ఇటువంటి ఈ పుస్తకాన్ని రచించడానికి నాకు దోహదకారిగా ఉండే ఈ సమాజమైన ఒక 10 సంస్థలకు నేను అధ్యక్షుడుగాను ఉపాధ్యక్షుడుగాను గౌరవాధ్యక్షుడుగాను పనిచేస్తున్నాను. కారణం నాకు 52 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న శాంతనారాయణ గారు ఆత్మీయులు అని చెప్పడానికి నాకు సంతోషంగా 52 ఏళ్ళ సాహితీ ప్రయాణం మా ఇద్దరులో జరిగిందంటే అది ఇంతకంటే గొప్ప విషయం. ఆయన్నే పరిష్కర్తగా నిర్మించడం నా అదృష్టం. మరి ప్రభుత్వం కొనడం వల్ల ఈ పుస్తకాన్ని దేవుడు రషీద్ భాష అడిగితే రషీద్ ఉంటుంది సార్ మరో పని చేస్తాము మా ఫిలిం సొసైటీ తరఫున ఆవిష్కరిస్తామని చెప్పి ఆయనే బాధ్యత తీసుకుని చేయడానికి మరీ అదృష్టం చెప్తాను. ఎందుకంటే నాకు ఈ ప్రతి సంస్థల్లో ఎవరో కరెక్ట్ ప్రభుత్వ సంస్థలు 2 ఉన్నాయి సామాజిక సంస్థలు 8 ఉన్నాయి ఎవరో కరెక్ట్ ఫోన్ చేయడము జాగ్రత్తలు ఆర్డీఓ ఫోన్ చేయడం లేకపోతే జిల్లా చిత్రం సంఘమో లేకపోతే రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కొన్నూరప్ప సార్ ఇవాళ ఉపగ్రహం ఉంది బెంగళూరు ఈ విధంగా త్యాగరాజ సంఘ సభ కార్యక్రమం ఎన్ని చేస్తూ పోతే అప్పుడు నాకు బిజీ టైం లేదు వచ్చిందంటే ఆయనే నెత్తిన వేసుకుని ఆయనే ప్రింటింగ్ చేసిందే బాధ్యతకు నేను మనసా వచ్చాకమాని ఈ ఫిలిం సొసైటీకి వాటి ఆధ్యుడైన రషీద్ భాషకు రెండుపడున్నాను. మరి మాట్లాడాలని ఉన్నా కూడా సమయ భావం వల్ల నేను మరో సందర్భం ఇబ్బందించుకున్నాను. దీనికి ప్రత్యేకమైన ఒక పుస్తక పరిచయ సభ ఈ జనరేషన్ తెలియదు. ఇప్పుడు ఎప్పుడో 12 ఏళ్ళ కింద ఆవిష్కరించింది మాకెట్లా సార్ తెలాలని మా జనసం సభ్యులంటే ఒక పుస్తక పుస్తక పరిచయ సభలు పెట్టున్నాను హైదరాబాద్లో. ఇందులో నా పుస్తకం 2వ పుస్తకం వస్తా ఉంది నిత్య నవనీతులు నెగ్గు సుభాషితం సార్ మీరు పంప సుభాషితాలు ప్రతిరోజు చేస్తాను చేస్తాయితే అవి వెళ్ళిపోతాయి ఒక పుస్తకంలో రావాలంటే ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం ప్రయత్నంలో. అప్పుడు ఇవి 2 కలిసి పుస్తక పరిచయ సభలో మిగిలిన ఆత్మీయులు నా ఆత్మీయులతో పాల్గొని మాట్లాడించవచ్చు. ఈరోజు ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఫంక్షన్ కాబట్టి ఉన్న సమయాన్ని మాకు కేటాయించినందుకు రషీద్ బాషా గారికి నేను ధన్యవాదాలు తెలుస్తూ శాంతరాయణ గారు నాకు మాటలు మాట్లాడతారు. సభకు నమస్కారం. వెండి తెర బుల్లితెర ప్రేమికులు అనంతపురం ప్రసభ్యులు అయినటువంటి సభా సభికులకు నమస్కారాలు. ఈ సభలో కళా విభాషకులు చిత్ర ప్రేమికులు రచయితలు విద్యావంతులు మేధావులు చాలామంది ఉన్నారు. ఇటువంటి సభలో మిత్రుడు నబరేశ్వర్ గారి కమ్మని కంఠం నాకు లేదు అని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. రషీద్ మా స్టూడెంట్ నేను గర్వపడుతున్నాను. అనంతపురంలో అనంతపురం షార్ట్ ఫిల్మ్ సొసైటీ ఒకటి ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలుగా ఆ సొసైటీ ద్వారా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ను ఆహ్వానించి అందులో మంచి ఫిల్మ్స్కు ఒక 10 ఇంటికి ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. ఒక అందుకే
ఒక మహాకవి అంటాడు, క్షామములు ఎన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, క్షామములు ఎన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానామృత వృష్టికి కొరతనందని రాయలసీమ లోపలం. రసజ్ఞత రాయలసీమలో కరువు ఉండొచ్చు, కరువు కాటకాలు ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, కానీ రసజ్ఞతకు లోటు లేదు అని ఆ మాటలకు ఆ మాటల్ని రుజువు చేస్తున్నాడు మన రషీద్. చాలా నాకు చాలా గర్వంగా ఉంది, ఈ ప్రాంతం నుంచి ఒక ఫిల్మ్ సొసైటీ ఏర్పడి అనేక సమస్యల మీద సామాజిక సమస్యల మీద, అది కరువు కావచ్చు, స్త్రీ సమస్య కావచ్చు, దళిత సమస్య కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఆయన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు అంటే, ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే చాలా గర్వించదగినటువంటి, అనంతపురం వృత్తజ్ఞులంతా గర్వించదగినటువంటి గొప్ప విషయం. ముందే అన్నారు రమేష్, ఈ వేదికకు గ్లామరస్ సునీత అని, ఆయన ఒకటే కాదు ఈ వేదికకు గ్లామరస్ రమేష్ గారు, రమేష్ గారి యాంకరింగ్ వాక్చాతుర్యము, సునీత గారి వాక్చాతుర్యము, ఈ సుందర మూర్తుల వాక్చాతుర్యముతో ఈ సభ మొదలైంది. చాలా సంతోషము. ఒక శిష్యుడు మా కాలేజీ మురళి గారు ఇక్కడే ప్రిన్సిపల్ గారు, ఆయనకు నాకు శిష్యుడు ఈ రషీద్ గారు. ఫిల్మ్ సొసైటీని ఏర్పాటు చేయడం చాలా చాలా గర్వకారణము. అయితే రషీద్ గారికి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, సూచిస్తున్నాను, చాలా సుప్రసిద్ధ రచయితలు ఉన్నారు ఇక్కడ, జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందిన కథా నవల రచయితలు ఉన్నారు. వారి కథలు ఒక్కొక్క కథ ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది. నా కథలు ప్రతి కథ ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది. తీయగలిగితే ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ అవుతుంది. మరి అది సామాజిక సమస్యలు రమేష్ మాట అన్నాడు, భారతదేశంలో అది వెనుక ఇది వెనితెర మీద సినిమా కానీ బుల్లితెర సినిమా కానీ దానికి వెనక ఒక అంతరార్థం ఉంటుంది, ఒక అద్భుతమైన సందేశం ఇచ్చే తత్వం భారతీయ సమాజంలో ఉంది, భారతీయ ఫిల్మ్ వ్యవస్థలో ఉంది అని చెప్పేసి మంచి మాట అన్నారు. కాబట్టి అటువంటి అంటే సమాజానికి ఆ కథ ద్వారా కేవలం పైకి మెరుగులు కాకుండా డ్యాన్సులు అవి ఇవి కాకుండా చివరికి ఆ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించాలనే ఒక తపన, ఆ తపనతో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా బుల్లితెర ఇండస్ట్రీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా శిష్య శిఖామణి రషీద్ దిండి ఈ భారాన్ని మోసుకొని ఈ కళాభారాన్ని మోసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నానికి మొత్తం అనంతపురం రసజ్ఞ లోకం అంతా వెళ్ళండి ఉంటుందని ఒక రచయితగా, ఇంకా చాలామంది నిధులు వచ్చారు, రచయితలు వచ్చారు, ఇష్టమొట్టి చంద్రశేఖర శాస్త్రి, కొత్తమల్లి శ్రేష్, గోసాల నారాయణ స్వామి, మంచి రైతులంతా వీళ్ళందరూ మీ వెళ్ళంటి ఉంటారని, మీ ప్రయత్నం జగజ్జేయమానంగా వికసిస్తుందని ఇంకా విరాజనాలు చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని జిల్లా రసం కూడా సంయుక్తంగా జిల్లా రసంగం అనంతపురం ఫిల్మ్ సొసైటీ కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు ఫోటో తీసుకుంటాం అంటున్నారు. దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రచయితల సంఘం బాధ్యులు జన్మయానంద్ గారి సురేష్ గారు. సో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, రచయితలు పడతారు, బాధ్యతలు మనం చేస్తుంటారు. సో బట్ అందరూ ఒకసారి వచ్చేస్తే మనం ఫోటో తీసుకుంటాం. సో ఎస్ఐ ఈ ఫెస్టివల్ షాపింగ్ కూడా చేయడం జరిగింది. అమ్మ కంటే కమ్మనైనా నా ఊరు కంబదూరు అన్న కవిత మీద ఆ కవిత నచ్చింది. ఎందుకంటే 1970s కి సంబంధించిన ఒక అట్మాస్ఫియర్ని అక్కడ విభజన చేశారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ చెరువులు కావచ్చు, కాలువలు కావచ్చు, కొండలు కావచ్చు, చిన్న స్కూల్, సో దానికి సంబంధించినవి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ పుస్తకానికి
ఇంకా కాపీ కావాలి సార్ అన్నప్పుడు ఎలా లేవు అన్ని అయిపోయాయి అన్నారు. సో అందుకే ఈ బుక్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనితో పాటు ఇంకో విషయం కూడా మాట్లాడడం జరిగింది సార్, మీరు రచయితలందరినీ పిలుచుకోరండి సార్ బేసికలీ వీళ్ళ మీద కొన్ని ఇంటర్వ్యూస్ లాగా సో వాళ్ళని పరిచయాలు ఇట్లా సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ మీన్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటిని మా అంటూ ఓన్ స్టూడియో ఉంది మాకు. సో వచ్చారు రచయితలందరినీ ఒక్కొక్కరిని పిలుచుకొని వచ్చి వాళ్ళని పరిచయ కార్యక్రమాలు కూడా చేసే ఆలోచనలో ఉన్నాము. అండ్ ఈ సార్ రచయితలందరూ సో ఇలాంటి రచయితలందరూ కూడా మా నిజం మంచి అవకాశం ఇద్దాం చెప్పండి. కంబదూరి నరసుల గారి పుస్తకం ఆవిష్కరణ ఈరోజు నబిరసుల్ గారు అలా ఉన్నా కమ్మని కంఠం నాకు లేదని అంటూనే నాకు రకరకాల రసాలని అనుభూతించే మనస్సు ఉంది, హృదయం ఉంది, ఆలోచన ఉంది, అయితే నాకు కమ్మని కంఠం లేదు. ఆయన ఎందుకు అన్నమాట అంటున్నా అంటే నేను దాదాపు 50 ఏళ్ళు మా పరిచయం 50 ఏళ్ళ నుంచి అదే గుంతే బొంగురు గంతు జీర ఆ జీర వెనక ఒక హాస్యము తొలగిస్తున్నట్టు ఉంటారు. 50 ఏళ్ళు మా పరిచయం 1973లో రాయదుర్గంలో నేను తెలుగు పండితుడిగా చేరినప్పుడు ఆయన అక్కడ విద్యుత్ శాఖలో ఉద్యోగి. నేను ఇరువురు కలిసి చైతన్య కళాభారతిని ఏర్పాటు చేసి అక్కడ నిర్వహించిన సభలు రాష్ట్ర స్థాయిలో ఆనాడు సుప్రసిద్ధ దిగంబర కవులు జ్వాలాముఖి నిఖిలేశ్వర్ చంద్రబాబు నాయుడు అప్పుడు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ నా పుస్తకం ఒకటి నవల ఆవిష్కరణ ఆ సభల్ని జగత్ జగీయమానంగా మేము నిర్వహించడమంటే మిత్రుడు కంబదూరి షేక్ నబరసుల్ గారు అండదండగా ఉండేవాడు. అంతేకాదు ఆ రోజుల్లో దాదాపు 24 పేజీలు లిఖిత మాసపత్రిక ప్రతి నెల 1000 కాపీలు వేసేవాళ్ళం. ఏ విషయంలో ఆయన ఉండేవాడు ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్టు. మేము ఊరకు కలిసి ఒక దాదాపు 4-5 సంవత్సరాల కాలం పాటు నడిచినాము తెలుగు అనే ఒక అద్భుతమైన పత్రిక. అటువంటి మిత్రుడు అప్పటి నుంచి నిరంతరము ఆయన పుస్తకాలు బహుముఖంగా వేయకపోవచ్చు కానీ నిరంతరం ఆయన సాహిత్య సభలు సాహిత్యంలోనే సాహిత్య లోకంలోనే సాహిత్యమే తన జీవిత శ్వాసగా బతుకుతున్నటువంటి వ్యక్తి. అలాగే ఈశ్వరుడి గారు అన్నారు ఆయన లేని అనంతపురంలో సాహిత్య సభ ఉండదు, అది అక్షరాల నిజం. ప్రతి సభకు వస్తాడు, తనకు తెలియని విషయాల్ని స్పష్టంగా నోట్ చేసుకుంటాడు. ఆ నోట్ చేసుకున్న అంశాన్ని నీట్గా ఎక్కడో కవిత రూపంలో ఆయన పెడతాడు. అటువంటి మంచి మిత్రుడు, సహృదయుడు, కుళ్ళు కువాడము లేని మనిషి, పసిపిల్ల వారి మనస్తత్వం, నిర్మలమైన మనస్తత్వం, ఒక మంచి మిత్రుడు గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి మిత్రుడి పుస్తకం ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంతమంది రసజ్ఞుల సమక్షంలో ఆవిష్కరించడానికి మా శిష్య శిఖామణి రషీద్ అవకాశం ఇవ్వడం అనుమతించడం చాలా సంతోషంగా ఉంది. ఆ మిత్రుణ్ణి నవరత్తులు నాకంటే ఒక 2-3 ఏళ్ళు చిన్నవాడు అభినందిస్తున్నాను. అట్లే మా రషీద్ను ఆశీర్వాదాలతో కల్పించారు. సో ఈ రోజు అనంతపురంలో ఉన్నటువంటి యొక్క రచయితలందరూ కూడా వాళ్ళ వంతు కృషి ఏంటంటే సమాజంలో ఒక పుస్తక రూపంలో కూడా వెళ్తే నవల్స్ అలవాటు ఇప్పుడు ఒకప్పుడు బాగా ఉండేది, కానీ ఇప్పుడు ఇలాంటి బుక్స్ చూస్తున్నారా లేదనేది మనం ఒకసారి ఆలోచించాలి. సో నెట్ లో కూడా ఇలాంటి అవైలబుల్ పెడితే నెట్ మొబైల్లో చూసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, ఒకసారి క్లాస్ పెడదాం అందరి కోసం.
మాకు ఈ అవకాశం ఇచ్చిన రషీద్ గారికి, వారి టీంకి. అఫ్కోర్స్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ 3 ఇయర్స్ నుంచి మేము ఆయన అబ్జర్వ్ చేస్తున్నా ఉన్నాము. మా ముఖ్య సలహాదారులు, మా మార్గదర్శి కమదూరు షేక్ నగరీశ్వర్ ఆధ్వర్యంలో మేమంతా కూడా మంచి రచనలు చేస్తున్నాము. మాకు ఇచ్చిన అవకాశానికి ధోని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ సో మచ్. సో తదుపరి ఏవీలోకి వెళ్ళాలి, ఏవీలోకి వెళ్ళాలి, ఏవీ సో మనం పిలిపించింది వీరరావు గారు గారిని మనం సన్మానిద్దామని. సో ఆయన ఏంటంటే, సో నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు సన్మానం జరగాలంటే సరే మీ చేతుల మీద చేద్దామని చేస్తున్నాం. సో కాబట్టి ఒకసారి క్లాప్ చేయండి ప్లీజ్. జనం అంటూ మన వాళ్ళు అనుకుని మన శాంతి యుతంగా అందరూ శాంతి సార్లాగా ఉండాలని మనం అందరూ కోరుకుందాం. ఈ వయసులో కూడా ఎంతో అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ అనుకుంది. సో ఆయనకు సంబంధించుకోవడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఈ యొక్క మా ఫిలిం సొసైటీ ద్వారా. సో అలాగే నవీన సార్ కూడా చేశారు. రషీద్ గారు సార్ ఉంది నవీన చేశారు. ఈరోజు కార్యక్రమంలో తొలిగా పుస్తకావిష్కరణ చేసిన పుస్తకకర్త మరి గౌరవనీయులు శ్రీ నవి రసుల్ గారికి చిన్న సత్కారం మరి ఈ వేదిక నుండి అందించబోతున్నారు. శాంత్ నారాయణ్ గారు మరి వారి దోస్తుకి శాలువాత సత్కరిస్తూ గురువు దోస్తు అన్ని అన్ని తానే అనుకుంటుంటారు. సో ఒకసారి చెప్పట్లండి, గొప్ప కళాకారుని ఈరోజు మనం సత్కరించుకుంటున్న ఈ శుభ ఘడియల్ని మనము ఆద్యంత్యం ఆస్వాదించాలని కోరుకుంటూ కబదూరు షేక్ నబీ రసూల్ గారికి మన యొక్క సన్మానం, మా యొక్క ఫిలిం సొసైటీ ద్వారా ఆయన సన్మానించుకోవడం మా గొప్ప వృత్తికి మా గొప్పతనం నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో మరి ఇప్పుడు వీర రాఘవరెడ్డి గారి సత్కారం అండి. సో మనం వీర రాఘవరెడ్డి గారిని సన్మానం చేయాలి. సో మనం ఇప్పుడే అనుకున్నాం కదండి, ఒక గొప్ప సేవ తత్పరుడు అని చెప్పేసి మరి అన్ని తానే ఈ సొసైటీలో కూడా తన భాగస్వామ్యాన్ని పరిపూర్ణమైనటువంటి సేవను అందిస్తూ చేదోడు వాగుడుగా ఉంటున్నారు. మరి వారి గురించి సంబంధించిన ఏడింపులు మనం చూడబోతున్నాం. సో ముందుగానే వారికి ఇచ్చిన సత్కారం అందజేశాం ఈ వేదిక పైన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మెమెంటోను కూడా అందజేస్తున్నారు. సో మరి మా ఫిలిం సొసైటీ రషీద్ గారు ఈ రోజు రెండు మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది. సో మేము మాకు ఇప్పుడు కొత్తగా పక్షాలు నాకు అనిపిస్తుంది. సో మీరు మీకున్న అనుభవాలు అనేది చెప్పాల్సి అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశామో, నేను వెళ్ళి కలవడం కాకుండా కలిసిన తర్వాత అంటే వేరే మిత్రులను కలవడం, కలిసిన తర్వాత వీరరాఘవరెడ్డి గారు దర్శించి నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు, సో మా నుంచి సపోర్ట్ ఉందన్నారు అంటే అదే ముందే సహాయం అందించిన వీరరాఘవరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈవినింగ్ మీ చేతి మీదుగా క్యాష్ ప్రైజ్ అనేది మా పిల్లలకి ఇవ్వబోతున్నాము. సో ఇక్కడ వీరరాఘవరెడ్డి గారి కుమారులు వి విక్రమ్ రెడ్డి గారు, ఈయన ఒక మృదు స్వభావి, నలుగురితో కలిసికొని వెళ్ళిపోయేవాళ్ళు అండ్ కాంప్రిజెంట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు. చేసిన తర్వాత చిన్న పెద్ద పేద అన్నది ఏవి తేడా లేకుండా వచ్చి అందరితో కలుపులోనిగా ఉండిపోయే వ్యక్తి. సో కరోనా కష్టకాలంలో సో స్వర్గస్థులైనారు అండ్ వారి మెమోర్ అంటే వారి జ్ఞాపకార్థం. సో వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక అవార్డు అనేది ఇద్దాము అని సార్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఒక ఏదైతే క్యాష్ ప్రైజ్ ఉందో అది సార్ చేతి మీద అందించడం జరుగుతుంది. అండ్ ఓకే, సో ఆయన జ్ఞాపకార్థం ఈ అవార్డు అనేది ఇవ్వబోతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాన్నగారు తెలియజేసినటువంటి మంచి ప్రయోగం ఇది. సో ఏంటంటే